నేల ఎయినిందా? ఆకాశానికి చిన్ను పడిందా? ఎటు చూసినా కన్ను చూపు మెర వరకు ఈ యొక్క ప్రాంగణాన్ని పశుభమయం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే గాసడ బేసడ చదివి గాథలు త్రబు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సంహిత రచనుడు అయ్యాడు ఆనాడు నన్నయ్య ఇక్కడ ఈ రాజమహేంద్రవరంలో. అలాగే జీవనది గోదావరి పరవళ్ళు దొక్కుతున్న ఈ యొక్క ప్రశస్తమైన ప్రాంగణంలో మొత్తం ప్రాంగణమంతా కూడా పశుభమయం చేసి ఈ యొక్క ఏదైతే రామారావు గారి శత జయంతి దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న మహానాడు పేరు, ఇప్పుడు ఇది ఆయన శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ యొక్క పండుగకు, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ ఇది, ప్రతి ఇంట్లో జరుపుకుంటాం మనం సంక్రాంతి, ఉగాది, లేకపోతే దసరా పండగ. నేను చేశాను గౌతమీపుత్ర సాధకర్ణి కాలమాన పట్టిక మనకి ఇచ్చిన మహానుభావుడు. మహానుభావులని మనం చాలా అందరినీ అంటూ ఉంటాం. మామూలుగా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఆనాడు మరి తండ్రి పాటకే కారములకి ఎగాడు శ్రీరామచంద్రుడని, అలాగే లేకపోతే అన్నసేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడని, భరత పతి దైవమని తలిచింది సీతాదేవి అని, లేకపోతే చాపకుడితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, ఆడపడుచుల యొక్క అంటే వితత్తువుల విధి వ్రాతలు మార్చాను అని, లేకపోతే ఒక తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడని, అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ అని, లేకపోతే స్వతంత్ర మన అహింసతో స్వరాజ్యాన్ని సాధించాడు పూజ బాపూజీ అని, లేకపోతే గుండుకెదురుగా గుండును చూపాను టంగుటూరేను, లేకపోతే తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కోరి ఆవుతి అయ్యను అమరజీవను, ఇలా ఎందరో మహానుభావులు. కాకపోతే ఇక్కడ ఒక మహానుభావుడికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అదంతా మనం చాలామంది యువకులు ఉన్నారు, యువతానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తులు. మనమంతా పుస్తకాల్లో చదివాం చిన్నప్పుడు. ఎందుకు అంటే నేను అదంతా మనం పుస్తకాల్లో చదివాము. ప్రత్యక్షంగా చాలామంది మనం ఇక్కడ ఉన్న యువత మనకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ముందుగా ఈ యొక్క మన తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, నా సహచర పార్టీ బ్యూరో సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, అభిమానులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగు యువతకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు చేసుకుంటున్నాను. ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా చూసుకుంటున్న అవకాశం ఇచ్చిన ఒక దైవాంశ సంబంధుడు, నటనకి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా గురువు, నా తండ్రి, నా దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఆయనకి నా నివాళులు అర్పించుకుని నా అభిమానులు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను మహానుభావులని, మరి మహానుభావులు ఊరికే కారు మహానుభావులు అందరూ
अंदर अच्छे महा महा अनुभवालु महोन्नत भावालु महत्तर आचरणलु महत्यंगा कलिगिन वारे महानुभावुलु अवुतारु अंटे कष्टं नुंचि अनेक क्लिष्ट परिस्थितुलकु वाटिनि परिष्करिंचेंदुकु निलबडि गेलिचिन वारु एन्नो एन्नेन्नो अनुभवाल ఒక మూర్తి మా నాన్నగారు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో మౌనత కార్యాలతో ఆయన వెలిగే ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఆయన సొంతం అందుకే ఆయన అందరి మనసుల్లో కూడా చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు ఆయన అంటే సరిగ్గా వందేళ్లకితో ఒక వెలుగు వెలిగింది ఆ వెలుగు ఇంకా కొన్ని వేల సంవత్సరాల కోసం ఒక కాంతిని ఇచ్చింది ఆ కాంతి మరి వాళ్ళ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆధ్వర్యంలో అలాగే కొనసాగుతూ ఆయన ఏదైతే కన్నబిడ్డ తెలుగుదేశం పార్టీ ఉందో దాన్ని ఎంతో క్రమశిక్షణతో నిజాయితీతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి రామారావు గారు గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఎందుకంటే ఆ రామారావు గారు అంటే నటనకు ఒక ప్రతిరూపం రామారావు గారు అంటే నట ఈ యొక్క నవరసాలకు ఒక అర్థం అలాగే రామారావు గారు అంటే ఈ నటనకు ఒక గ్రంథాలయం రామారావు గారు అంటే ఆయన నవశకానికి ఒక ఆరంభ మంత్రం రామారావు గారు అంటే ఆయన ఒక నవజాతికి మార్గదర్శకం రామారావు గారంటే నానా జాతులకు దైవ సమానం అలాగే రామారావు గారంటే యువతకు ఆదర్శం అలాగే రామారావు గారంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం అలాగే రామారావు గారంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం రామారావు గారిది అందుకే ఆయన అందరి గుండెల్లో నిరంతరం నిలిచిపోయే జీవించే నిత్య యవన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు మనసులో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు అలాగే మరణమే లేని ఒక చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరికి దక్కని ఒక మహత్తర జన్మని ఆయన పొందాడు ఆయనకి ఎక్కడిది మరణం ఆయన ఓ నిత్యం వెలిగే ఒక మహామహత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు ఆయన సినిమాల్లో మరి ఆయన ఏం చేసినా ఆయన చేసేవారు మీరు ఆదరించేవారు ఆయన ఎన్నో ప్రయోగాలు చేసేవారు అలాగే రాజకీయాల్లో వచ్చే కూడా ఎన్నో ప్రయోగాలు ఎన్నో సాహసోపేతమైన పథకాలని ప్రవేశపెట్టారు ఆయన జానప అటు పౌరాణికాలు నడిస్తే పౌరాణికాలు ప్రాణం పోసారు అలాగే ఇటు జానపదాలకి జావలీలు పడాయి సాంఘికాలు ఏమో సామజ వరకమన్నాలు అయ్యాయి అలాగే పద్యమేమో పదునెక్కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కలకలలాడింది గన్నుల పండుగ చేసుకుంది గలగల నవ్వింది ప్రపంచంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆయన అటువంటి నటధీరుడు కానీ అలా అలా నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడును కానీ లేకపోతే ఆయన చేసిన ప్రతి పాత్ర అణువణువులో నింపుకుని పాత్రలకు జీవం పోసిన నట దీశాలి కానీ ఎక్కడ ఉండడు అని నేనే కాదు అందరూ కూడా ఒప్పుకొని తీరుతారు మరి అలాగే ఆయన ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాడినని సగర్వంగా చెప్పుకుని దమ్ము ధైర్యం సత్వ ఆత్మవిశ్వాసం అలాగే పొగరిని స్థానపెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే తనకి రాజకీయం అంటే ఏంటో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అంతవరకు చాలామందికి ఆయన రాకముందు రాజకీయాల్లోకి చాలామందికి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు
అలాగే ఎవరికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు ఆ మహానుభావుడు. అలాగే చేపట్టిన ఎన్నో పథకాలు కూడా మీరు చూస్తే ఎన్నో సాహసమితమైనవి, అలాగే సామాన్యులకు ప్రయోగకరమైనవి, అనుకూల్యమైనవి కూడా. రామారావు గారు రాకముందు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉన్న ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాటిని చెప్పుకుని బతకాల్సిందే, పబ్బం గడుపుకోవాల్సిందే. అది ఆయన దూరదృష్టి. మరి ఆయన అధికారంలోకి వచ్చాక ఎన్నో వినూత్నమైన పథకాలని, ప్రపంచంలో లేని ఎన్నో మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆశ్రయ సమానంకి ఇచ్చారు. అలాగే ఆనాడు ఆహార భద్రత కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఈ యొక్క 50 రూపాయలకే హౌస్ పవర్ కరెంట్ అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, అలాగే ఈ భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి రైతులకు, అలాగే 30 రూపాయలు వృద్ధులకు పెన్షన్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పేదవాళ్లకు ఈ యొక్క చేనేత వస్త్రాలను పంపిణీ చేయడం అయితేనేమి, అలా చేనేత కార్మికులకు చేయి తునబడి అయితేనేమి, పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్లతో పక్కా ఇళ్ళు నిర్మించడం అయితేనేమి, అలాగే మన దేశంలోనే ఒక విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణ తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం ఏంటనేమి, లేకపోతే ఈ యొక్క మండలాలను ఏర్పాటు చేయడం ఏంటి ప్రజల వద్దకు పాలనని, అలాగే ఈ యొక్క సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా ఒకే చోట వాళ్ళ అవసరాలన్నీ లభ్యమయ్యేలా ఒక సంస్కరణ తీసుకురావడం అయితేనేమి, అలాగే బీసీలకి ఈ యొక్క స్థానికల్లో ఎన్నికల్లో 20%, అలాగే మహిళలకి 9% రిజర్వేషన్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే మన ఎస్సీ ఎస్టీలకి 14 నుంచి 18%, అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచడం అయితేనేమి, అలాగే మన వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అయితేనేమి, అలాగే దేశంలోని గురుకుల బోధన విద్యా బోధన అంటే ఆశ్రమ పాఠశాలలు, ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ళు ఏర్పాటు చేయటం అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నో, అలాగే మొత్తం మన క్యాపిటేషన్ ఫీజు ఏదైతే ఉందో అప్పట్లో దాన్ని రద్దు చేసి ఈ యొక్క అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళకి అందజేసేలా చేయడం అయితేనేమి, లేకపోతే ఈ జోగిని యొక్క దేవదాసుల యొక్క అరాచక ఈ వ్యవస్థల్ని సమాజంలో నిర్మూలించడం అయితేనేమి, లేకపోతే నిజాం సాగర్ నీళ్ళని అటు నాగార్జున సాగర్ నీళ్ళని హైదరాబాద్కు మళ్లించడం అయితేనేమి, ఇంకా ఎన్నో ఈ యొక్క నిజాం సాగర్ లేకపోతే శ్రీరామ్ సాగర్ అటు దేవాదుల అలాగే ఈ యొక్క భీమా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇక్కడ మన ఆంధ్రలో తెలుగు గంగ అయితేనేమి, లేకపోతే ఆంధ్ర నివాస ఉజ్వల సమంతి అయితేనేమి, లేకపోతే గాలి నగరి గాలేరు నగరి అయితేనేమి, ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ 10,000 కోట్ల రూపాయలు భారతదేశంలో రైతులకు ఈ యొక్క శిస్తు రద్దు చేయడం జరిగింది. అలాగే ఆయన మాండలిక కమిషనర్ ఏర్పాటు చేసి ఒక మాండలిక వ్యవస్థ ఒక వాళ్ళ స్థలాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్కారీ కమిషన్ ద్వారా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళకి సత్సంబంధాన్ని పెరుగుదల చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్య యవ్వనుడు నిత్య జీవనుడై ఒక భగవంతుడిలా కొలవబడుతున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేదు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాల ఎన్నీలో ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజు నరసింహుడు, టీ అంటే తారమండలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రాజారు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక చూస్తే
ఆయన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ఒక మన తెలుగుదేశం పార్టీని అదే క్రమశిక్షణతో నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి వాళ్ళ మొత్తం ఆయన ప్రపంచ దేశాలకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒక ఆదర్శం అటువంటిది ఇవాళ చూస్తున్నాం మరి మన ఓట్లేసి గెలిపించారు కదా కొత్త ప్రభుత్వాన్ని బాదుడే బాదుడు అసలు ఇక్కడ దెబ్బతిన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి పైకి అలాగే అన్ని ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయిని అలాగే వినాశనం కష్టం నష్టం తప్ప ఈయన వచ్చి పెద్ద పరిపాలన చేసింది ఏమీ లేదు నేను లక్షల కోట్ల భక్షకుడు అలాగే పక్షపాత ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయన ఉన్న అవలక్షణాలన్నీ ఏమిటంటే ఇవి లక్షల కోట్ల భక్షకుడు లేకపోతే పక్షపాత రూపకుడు అవినీతి అర్పకుడు లేకపోతే కుంభకోణాల కీచకుడు అలాగే ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు ముచ్చుపూతి ముష్టకుడు జగమెరిగిన జగన్ నాటకుడు అలాగే దేశానికి పట్టిన దరిద్రత రాష్ట్రానికి పట్టిన రావణ పాలన జన ధన మాన ప్రాణ చోరకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మరి మొదటి మూడేళ్ళేమో ఏం చేయాలో అసలు పరిపాలన చేతకాక పరిపాలన ఎలా చేయాలో తెలియక ఈ మూడు రాజధానులు అంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు తర్వాత ఈ యొక్క తన ఈ యొక్క నవరత్నాల కోసమని ఇప్పటికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ డబ్బంతా ఏమైందని అందరికీ అందుతున్నాయా సరే రాష్ట్రం మనం చూస్తున్నాం వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ముందు కల్తీ ఒకప్పుడు ఏదో కష్టపడి ఏదో చేత తీర్చుకోవడం కోసం ఏదో ముందు కొంచెం పుచ్చుకుంటే దానికేమో ఏవో కొత్త కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఈ మొత్తం అందరి అవయవాలు దెబ్బతినేలా అసలు అవయవాలే కాదు మొత్తం వ్యవస్థని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిట్కో ఇల్లు కట్టించారు లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పటిదాకా ఇస్తామని ఒక టైం టేబుల్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఒక ఇల్లు కూడా ఒక్కడికి మంజూరు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఇవాళ పరిస్థితి చూస్తే ఆ ఇళ్ల పరిస్థితి ఇవాళ సిద్ధాలావస్థలో ఉన్నాయి ఆ ఇళ్ళు ఇవాళ మీరు వెళ్ళినా కూడా అవి ఎప్పుడు కూలిపోతాయో తెలీదు కూలిపోవాలనే ఇచ్చిన ఇవ్వచ్చు తస్మాత్ జాగ్రత్త మీ అందరూ అలాగే ఇప్పుడు ఒక ఇది ఒక చెత్త ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అలాగే ప్రజలపై బాధుడే బాధుడు ప్రభుత్వం మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు వచ్చిన 4 ఏళ్ళైనా ఇప్పటిదాకా పూర్తి చేయక చేత కానీ ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే కింద నుంచి లాక్కునేది ఈ ఇతరత్ర ఈ ట్యాక్సుల ద్వారానో వాటర్ ద్వారానో మిగతా వాటర్ ద్వారా లాక్కునేదేమో 100 రూపాయలు మీ దగ్గర ఇవాళ యువత చూస్తున్నాం ఇవాళ ఉపాధి లేదు ఇవాళ ఇన్ని 1 కోట్ల లక్షల రూపాయలు అప్పు చేసినా కూడా ఇవాళ ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి కొత్త పరిశ్రమలు అయితే అతను వచ్చే దాఖలాలే లేవు నిరుద్యోగం ఇక మన దేశంలోనే డ్రగ్స్ అలాగే గంజాయి పెంచడంలో మాత్రం మన దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు అయితేనేమి కరెంటు ఛార్జీలు మొత్తం అన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి అలాగే ఇవాళ అలాగే ఇంటి మీద ట్యాక్స్ అలాగే చెత్త మీద కూడా ట్యాక్స్ వేసి మధ్య తరగతి మనుషుల యొక్క కుటుంబాల యొక్క నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం ఈ యొక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అంటూ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు
ఈ వైసీపీ నాయకులు. అలాగే ఈ 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క కలల రాజధాని అమరావతి దాని ప్రసక్తే లేదు. దాని గురించి అసలు వాళ్ళు పట్టించుకునే పాపానికి కూడా పోలేదు. అలాగే రాజధాని కోసం ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వారు చేస్తున్న ఆందోళనకైతేనేమి లేకపోతే న్యాయచరంగా న్యాయపరంగా వెళితే ముందుకి వాళ్ళపైన అరాచకాలు చేయడం ఇలాంటి ఎన్నో దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. అలాగే ఎవరైనా చూపితే చేసిన తప్పులు వాళ్ళను భయాందోళనకు గురి చేయడం ఇది వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి ఏమో రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు. అలాగే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. దాని ప్రసక్తే లేదు. అది ఇవాళ అసలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి కేవలం అరాచకం దోచుకోవడం దౌర్జన్యం వీటితోనే పప్పం గడుపుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇవాళ మీరు అంతా ఆలోచించాలి, ఇవన్నీ గమనించాలి. ఇవాళ మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఏ తెలుగువారి ఉనికి కోసమైతే ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టి మన తెలుగుదేశాన్ని మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారో అన్న నందమూరి తారక రామారావు గారు. ఎలాగైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థికంగా ఆయన ఎన్నో సంస్కరణలు అటు యువతకు ఉపాధి కల్పిస్తాను, హైటెక్ అయితేనేమి లేకపోతే ఐటీ అయితేనేమి ఇట్లన్నింటినీ బాగా ప్రోత్సహించి అందరినీ ఆర్థికంగా బలోపేతం చేశారో, ఎలా అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ మహిళలకైతేనేమి రిజర్వేషన్ల విషయంలో అయితే వాళ్ళకి 33%, అలాగే బీసీలకి 50%, అలాగే ఎస్టీ కమిషన్ పెట్టి ఆనాడు జస్టిస్ పొన్నయ్య గారి వారి సిఫార్సులు ఎలా మరి చేశారో వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ మళ్ళీ తిరిగి ఉద్యమించి ఇవాళ మన రాష్ట్రానికి తిరిగి పునర్వైభవాన్ని కల్పించవలసిన అవసరం ప్రతి ఒక్కడి బుజస్కంధాలపై ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు చూసాము అసలు సభ ముందు వర్షం పడినప్పుడు అవతల వాళ్ళు చాలా ఆనందపడి ఉంటారు, ఇవాళ ఈ సభ జరుగుతుందో లేదో అని మనం ఒక పక్క, కానీ ఒక పక్క వైసీపీ వాళ్ళు ఎంతో ఆనందపడి ఉంటారు వర్షం పడుతుంది ఈ సభ జరగదనేమో. కానీ ఇవాళ ఆ పడిన చిరుజల్లు అది పైనుంచి ఆ దేవుళ్ళ దీవెన. ఈరోజు ఈ యొక్క ఆయన శత జయంతి దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ దీనికి ప్రత్యేకత శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్నందుకు ఆ ప్రకృతి పులకించి ఆ జల్లుని ఆశీర్వాద జల్లులుగా కురిపించి ఆ పైనుంచి మన అన్నగారు అలాగే పేదల ఆకలి బాధ ఎరిగిన అంబైన అలాగే ఒక ప్రజల యొక్క భవితకు భరోసా ఇచ్చిన నాన్నైన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నైన ఆయన పయనించి ఆయన ఆశీస్సులు కురిపిస్తూ ఇక మంచి ఉందిలే మంచి కాలం ముందు ముందున అన్నట్టుగా ఇవాళ ఒక రకంగా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. తిరిగి ఏదైతే ప్రపంచ పటంలో ఉన్న మనం ఈరోజు ప్రపంచ పటంలో లేకుండా మాయమయ్యామో, ఎలా అయితే వేల వాళ్ళ నవ్వుల వస్తువుగా మారామో, ఎలాగైతే వాళ్ళు అవహేళన చేస్తున్నారో మనల్ని, ఇవాళ తిరిగి మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి కూడా పునర్వైభవం మళ్ళీ తీసుకువస్తారు వస్తుంది అని గంటబద్ధంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడికి ఈ యొక్క శత జయంతి దినోత్సవ సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మన
తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు తీసుకురానున్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎన్ని కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆనాడు ఆర్థికంగా బడ్జెట్ లోటున్నా కూడా రాష్ట్రాన్ని మన పక్క రాష్ట్రానికి సమంగా ఆనాడు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన ఆనాడు చేసిన ఒక ఆర్థిక ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిలన్నిటిని మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంస్కరణలన్నీ కూడా మీకు తెలియజేయబోతున్నాను. నాకు ఈ ఒక అవకాశం లభించినందుకు ఆయన బిడ్డగా జన్మించినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమంది కుటుంబ సభ్యులతో భావిస్తున్నాను. జన్మాంతర సహృదాని అంటారు మీ అందరితో ఇటువంటి సత్సంగం ఒక నటుడిగానే కాదు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గానే కాదు, ఒక ఇందుపూర్ ఎమ్మెల్యేగానే కాదు, ఒక తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కార్యకర్తగా కూడా ఈ యొక్క అనుబంధాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడిగా కళ్ళమ్మ తల్లికి మా నాన్నగారి నందమూరి తారక రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.